बिहार का तलका रेडियो ब्लॉक्स ऐप मोर एम इनफॉरमेशन मा चैनल लो उंटुंदी एंड ई रोज चेप्पबोतुन्नानु मन हैंड वाइटनिंग एला अवालो एंड स्मूथ गा सिल्की गा मंची हैंड वाइट गा अवालंटे एला अवुतुंदो मी चूपिंचुकुंटा ओकेना फ्रेंड्स एंड ई 100% एफर्ट इस्तुंदी मनकि 100% ఎఫర్ట్ ఇస్తుంది ఎంత బ్లాక్ ఉన్నా పర్వాలేదు కానీ ఎఫర్ట్ అనేది బాగా ఇస్తుంది అండ్ వీక్లీ 2 times వేసుకోండి ఓకేనా ఓకే కానీ లెట్స్ గో టు ద వీడియో లెట్స్ గో టు ద వీడియో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి స్క్రబ్డ్ అన్నమాట ఇది ఒక బౌల్ బియ్యం పిండి రా మిల్క్ అంటే పచ్చిపాలు కూడా తీసుకోండి अंड मन कावास पैक इंग्रीडेंट्स रोज वाटर मुल्तानी मट्टी अंड हनी हनी फ्रेंड्स इपड़ एला चेसुको चूप्चना ఇదిగోండి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాండ్ అనేది క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి కాబట్టి మనం సబ్బుతో కడిగేసుకోవాలి ఇప్పుడు స్క్రబ్ అన్నమాట స్క్రబ్ బియ్యం పిండి రా మిల్క్ కలుపుకున్న స్క్రబ్ ఇది చూడండి చాలా వైట్గా అవుతుంది ఇప్పుడు మమ్మీ రాస్తున్నారు చూసారా చాలా చాలా నీట్గా క్లీన్గా అవుతుంది చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట బియ్యం పిండి వల్ల ఇంకా యూజెస్ ఉన్నాయి రా మిల్క్ అయితే చప్పక్కర్లేదు మీకు అసలు ఈ రెండు కాంబినేషన్ కలిపితేనే సూపర్ స్క్రబ్ అవుతుంది ఇంకా నార్మల్ బియ్యం పిండి మన ఏదైనా రాసుకుంటేనే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా చప్పక్కర్లే చూసారా ఇప్పుడు రా మిల్క్ బియ్యం పిండి కలిపితే ఇంకా మన హ్యాండ్ అనేది అసలు వైట్గా అవుతుంది ఇంకా చాలా వైట్గా అయిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది ఇంకా చాలా బాగుంది అండ్ 1 week 2 times రాసుకోండి మీ హ్యాండ్ అనేది నీట్గా గ్లోయింగ్గా ఉంటుంది ఇప్పుడు తుడిచేస్తున్నా చూసారా మీరు వాష్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వాష్ చేసుకోండి ఇప్పుడు మనం ప్యాక్ వేసుకోబోతున్నాము సెకండ్ స్టెప్ ప్యాక్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముల్తాని మట్టి రోజ్ వాటర్ హనీ ఇదిగోండి మీ ముందు లైవ్గానే మమ్మీ చేస్తున్నారు కలుపుతున్నారు చూడండి ఎంత బ్లాక్గా ఉన్న హ్యాండ్స్ ఉన్నా కూడా మనకి వైట్గా అయిపోతాయి ఎప్పుడు ఫీల్ అవ్వకండి బ్లాక్గా ఉన్నాయి అబ్బా అనుకోండి ఇది మీరు 3 weeks అలా చేసుకోండి 3 weeks చేసుకున్న తర్వాత మీరు ఒక ఫోటో తీసుకోండి బ్లాక్గా ఉన్నప్పుడు అండ్ తర్వాత ఒక ఫోటో తీసుకోండి అయిన తర్వాత ఇది ప్యాక్ అప్లై చేసిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు అప్పుడు ఎంత వైట్గా వచ్చిందబ్బా అనుకుంటారు మీరు ఖచ్చితంగా ట్రై అవుట్ చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా యూజ్ అయ్యిందో అని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఏమైనా పార్టీస్ 3 weeks ఏమైనా పార్టీస్ కానీ 4 weeks కానీ ఏమైనా మీకు నియర్గా ఉంటే పార్టీస్ అప్పుడు మంత్స్లో కానీ అలా ఇది రాసుకోవడం వల్ల మనకి ఎంతో యూజ్ ఉందన్నమాట 3 weeks అబ్బా మీ హ్యాండ్ అసలు మారిపోద్ది వైట్గా అయిపోద్ది ఇంకా గ్లోయింగ్ ఉంటుంది గోల్డెన్ కలర్లో మంచిది వస్తుంది అన్నమాట నేను ఇంకా ఫస్ట్ టైం రాస్తేనే ఇంకా నీట్గా ఎంత నీట్గా వస్తుంది ఇంకా చూపిస్తాను మీకు చూడండి రాసిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 weeks కట్ అంటే ఒకవేళ నేను అంటే నార్మల్గా చెప్తున్నా అన్నమాట మీరు 8 weeks మీ ఇష్టము నేనైతే నార్మల్గా చెప్తున్నా 3 weeks ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సేమ్ ఎలా చేస్తున్నా అలా చేయండి చేయడం వల్ల మీ హ్యాండ్ చూడండి ఒకసారి చూడండి ఎంత గ్లోయింగ్ అనిపిస్తుంది ఇంకా పర్ఫెక్ట్ గ్లో వస్తుంది మీకు గోల్డెన్ కలర్లో బాగుంటుంది మీ హ్యాండ్ అనేది ఎక్కడ బ్లాక్ ఉంటే అక్కడ అంతా నీట్గా అయిపోతుంది ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసేసుకోండి బాగా స్క్రబ్ చేసుకోండి బాగా ఇప్పుడు సబ్బు ఎలా పెట్టుకుంటామో అలా మీరు కూడా రుద్దుకోండి చూడండి ఎలా సబ్బు పెట్టుకుంటామంటే ఇలా కదా సేమ్ అలా రుద్దుకోండి మీ హ్యాండ్ అనేది మీ హ్యాండ్లో ఉన్న ఏమైనా మురుకు కానీ వచ్చేస్తూ ఉంటుంది అది కొంచెంసేపు నానియండి ఓకేనా అది కొంచెం ఎండే వరకు ఆగాలి మనం 10 minutes అలా ఆగిన తర్వాత చేసుకోండి లోపలికి వెళ్ళి బాగా వర్క్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి రాస్తేనే ఇంత నీట్గా అయ్యింది